ఆ మాట అనాల్సింది నేను. వెయ్యి అబద్ధాలాడి అయినా పెరిగలేదు. నువ్వు లక్ష అబద్ధాలన్నా అవదు. రే మీ అమ్మ చచ్చిపోతానని చెప్పి నన్ను చంపేస్తుంది. అంటే మీరిద్దరు కలిసి నన్ను చంపేస్తారా? రే వెళ్ళంటే ఏమనుకున్నావురా? మంగళసూత్రాలు, మంగళ వాయిద్యాలు, పందిరి మంచాలు, పాలు, పూలు, ఈస్ట్మెన్ కళ్ళలో సాంగులు చేసుకుంటే తెలుస్తుంది. నువ్వు చేసుకో, తప్పుడు కూతలు వేయకు. అయినా ఈ వయసులో నాకు పిల్లని ఎవరిస్తారా? మహాలకి సినిమా స్టార్ వస్తారు. నీ ముఖం రారా? నా ముఖం కక్కర్లేదు. అది కాదురా, నేను చెప్పేది విను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించావా? మరి చెప్పవే, ఎవరా పిల్ల, పేరేంటి? స్వాతి. మంత్లీయా వీక్లీయా? డైలీ. ఎవడ హైడ్? స్వాతి అమ్మాయి నా రూమ్మేట్. రూమ్మేట్? మగవేద ఒక ఆడపిల్ల రూమ్మేట్ ఏంట్రా? అదో పెద్ద కదలే. పరిస్థితులు అలా వచ్చాయి. ఏం వచ్చే పరిస్థితులు? కళ్ళు కళ్ళు కలుసుకునేదాకానా, ఒళ్ళు ఒళ్ళు రాసుకునేదాకానా? కళ్ళు పోతే చంపలేసుకో. అమ్మాయి దేవత. అసలు ఈ విషయం ముందే చెప్దాం అనుకున్నాను. ధైర్యం చాలక. ఎలా ఉంటుంది అమ్మాయి? నేను చూడలేదు. చూడలేదా? ఆ అమ్మాయి నన్ను చూసిందే? లేదు. ఆ అమ్మాయి కూడా చూడలేదా? బాగుందిరా, చాలా బాగుంది. ఒకళ్ళొకళ్ళు చూసుకోకుండా ప్రేమ. పెళ్ళేకైనా చూసుకుంటారా? ఏదో టేడు. నువ్వు స్వాతినే చేసుకుంటావో ఇండియా టుడేనే చేసుకుంటావు నాకు అనవసరం. తొందరగా పెళ్లి చేసుకో, మీ అమ్మని బతికించు. ఇదారా మన గెస్ట్ హౌస్, రా లోపలికి వెళ్దాం. కమాన్ కమ్. ఈ ఫ్లోర్లో మూడు రూమ్లు ఉన్నాయి రా, పైన కూడా చూద్దాం రా. అరే ఇక్కడ రెండు రూమ్స్ ఉన్నాయి రా, నీకేది కావాలో చూసుకో. ఓకే ఓకే. ఇంకా పడుకోలేదు? ఎంతసేపు ఎలా కూర్చుంటావు? తెల్లవారేదాకరా. అప్పటి వరకు ఉంటే ఆరోగ్యం పాడవుతుందిరా, త్వరగా పడుకో. ముందు తెల్లవారాలి, ఆ తర్వాత నిద్రపోయేది.
చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో గొట్టం నుంచి పక్క బదులుగా నీళ్లు వచ్చేస్తుంటే పంజాబ్ నుంచి ఫార్మింగ్ నీళ్లు పిలిపించి చెక్ చేస్తే నీళ్లు చూసి కన్నీరు పెట్టుకుని నీరు గారిపోయారు, తప్పక నట్టుకోవడా ముట్టుకోలేకపోయారు. దాంతో నాకు కోపం వచ్చి నేను అన్నానండి, ఆలండి అంతా టమ్ముకేసిన ఈ ట్రబుల్ ఎవడో టచ్ చేయలేడని చెప్పేసి కోపం వచ్చి హైదరాబాద్ టికెట్ తీసుకుని సికింద్రాబాద్ రైలు ఎక్కాను. రిజర్వేషన్ ఉంది కాబట్టి జనరల్ బోగి ఎక్కేసాను. పెట్టి లోపల ప్యాసింజర్లు కదిరి చెట్టు మీద బెదిరి పెట్టిలా కిటకిటలా ఆడిపోతున్నారు. అప్పుడే ఆగంగా నిద్రట్టింది. దెప్ప మీద తప్పమని దెబ్బడేపటికి లేచి చూస్తే అందమైన ఆంటీ ఒళ్ళో ఉన్నాను. అప్పుడే ట్రైన్ దెబ్బ పడుతుంది. 10 నిమిషాల్లో యాక్సిడెంట్ అయ్యి ప్యాసింజర్ అంతా చచ్చిపోతారనే దృశ్యం నా కళ్ళ ముందు కదులుతుంది. మీరందరూ కన్నీళ్లు పెట్టుకుందరు, నేను మాత్రం గుండెల్లోనే పెట్టుకుని కిటికీలోంచి పైకి ఎక్కేసి అదేదో సినిమాలో అమితాబ్ బచ్చన్ లాగా ఎదురుగాలికి ఎదురెళ్ళిపోయి ఇంజిన్లోకి దూకేశాను. డ్రైవరు క్లీనరు నా కాళ్ళు పట్టుకుని గురుగారు మీరే కాపాడాలి అన్నారు. కాళ్ళు వదిలితే కాపాడతాను అని ప్రామిస్ చేశాను. గేర్ బాక్స్ ఇప్పేసి క్లచ్ వైర్ బిగించి యాక్సిలరేటర్ ఏడ్ చేశాను. అంతే, ఇంజిన్ సెట్ అయిపోయింది. ఇంకా తర్వాత చూడండి, నెక్స్ట్ స్టేషన్ లో జనాలు దండలు దన్నాలు ఊరేగింపులు. అయ్యి బాబోయ్, నువ్వు బాగు చేసినట్టు నెక్స్ట్ స్టేషన్ ఏమో తెలిసిందా? నువ్వు మాట్లాడు కాబట్టి నువ్వు బాగా ఫాలో చేసావు. ట్రైన్ స్టోరీ తర్వాత చెప్తూ గానీ ముందు నీకే చెప్పు అని కత్తితో పొడి చేసావా? కత్తట్టుకెళ్ళా రాత్రాన్ని గుండెల్లో కసా 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 పొడి చంపేద్దాం అనలేను. కానీ నా గుండెల్లో సడన్ గా జాలి పుట్టేసింది. పాపం పొడిస్తే చచ్చిపోతాడేమో అని సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కత్తాళ్ళకి ఇచ్చేసి జరిగిందంతా చెప్పేశాను. ఏం చెప్పేశావురా? అదే ఆయన అమ్మ నువ్వు చెప్పిన ఐడియాలని చెప్పేసి ఆ కత్తి నోకరాజు అని కూడా చెప్పేశావా? ఆ మేడం ముందే చెప్పాను. ముంచేసావు కదరా, నాలాంటి వాడితో పెట్టుకుంటే అలా ఉంటుంది. మీటింగ్ మీటింగ్ అంటేనండి, వెళ్ళిపోండి తర్వాత చూసుకోండి. మీటింగ్ అంటేనండి, కాంగ్రెస్ మీటింగ్ అండి. కాంగ్రెస్ మీటింగ్ అంటే కత్తి గురించి మటర్ గురించి కదా మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఆ మేటర్ ఏదో క్లియర్ గా చెప్పా. మటర్ ఏమిట్రా? ఈయన కంప్లైంట్ ఇచ్చి కత్తి కూడా ఇచ్చాడు కదండి. నేను కోడిపేట గురించి వచ్చాను, కంప్లైంట్ గురించి నాకేమీ తెలియదు. ఈ కత్తి మ్యాటర్ ఏమిటి? మా పిల్లి నోకరాజు లేడండి. ఈ బ్యూటిఫుల్ పర్సనాలిటీ అండి. ఆ బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఐడియాలను ఒడియల్లాగా అమ్మేస్తుంటాడండి. ఈ బ్యూటిఫుల్ పర్సనాలిటీకి మర్డర్ ప్లాన్ ఇచ్చి కత్తి కూడా సప్లై చేశాడు. అయితే మర్డర్ జరిగిపోయిందా? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ జరిగిందండి. ఏంటి? చివరి నిమిషంలో మర్డర్ చేయకుండా మనసు మార్చుకుని నేను మీకు సరెండర్ అయిపోయింది. తప్పకుండా ఎరా, ఇస్త్రీ చేసుకోవడం మానేసి మర్డర్ ప్లాన్ చెప్పి కత్తులు సప్లై చేస్తున్నావా? మద్రా పోలీస్ స్టేషన్కి. బాబు, ఫస్ట్ టైం ప్లాన్ పల్టీ కొట్టేసింది. క్షమించండి, మీ కాళ్ళు అట్టుకుంటాను. తీసిపోండి, పెంటో తెలియద్దు మా కాళ్ళు. ఇదిగో ఏటి గారు, ఆడు మెంట్లోడు, మీ కాళ్ళు ఏంటో ఎదగొడవా. తీరిక ఇందు గాని అవును, 2 రోజులు వస్తాన్నాడు. ఏమైపోయావు? నువ్వు పారిపోయావు అనుకుని ఇంక రెంట రాజని తెగ తాగేసాడు మా బా. ఉండిపోవాల్సి వచ్చింది. తప్పకో రూమ్కెళ్ళి వస్తాను. ఆగవయ్యా, మాలో 2 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినాడు నువ్వే చూసావు కదా. నోహరాజును పోలీసులు పట్టుకుపోయారు. ఇడిపించుకోదాం పద. చిరాగ్గా ఉంది, స్నానం చేసావు? నీకు స్నానం చేసే అలవాటు ఉంది కదా. నీకు లేదా? నిజమే కదా. నువ్వు ఊళ్ళో లేకపోతే ఏంటో చాలా వెల్తిగా ఉంది, బెంగగా కూడా ఉంది. ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా. విచిత్రంగా ఉంది, కనీసం చూసుకున్నన్నా చూసుకుని మన మధ్యన ఈ అటాచ్మెంట్ ఏంటో. వస్తానన్న రోజుకి రాలేదే. ఇదిగో నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఆలస్యమైతే ఒక ఉత్తరం రాయొచ్చుగా. ఇక్కడో మనిషి నీ గురించి ఎదురు చూస్తూ ఉంటుందని మర్చిపోయావా? ప్రతి క్షణం నీ గురించే నా ఆలోచన. నువ్వు వచ్చేసి తలుపు కొట్టినట్టు అనిపించి ఉలిక్కి పడి లేచా. తీరా చూస్తే అది కళ. మళ్ళీ నిద్రపట్ల నీ ఉత్తరాలు చదువుకుంటూ కూర్చున్నా. తెల్లవారిపోయింది. ఈరోజు తప్పకుండా వస్తావని అనిపిస్తోంది. ఉత్తరాలు చదివాను, నిన్ను బాధ పెట్టినందుకు సారీ. పని పూర్తి కాక ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ నా మనసంతా ఈ గతిలోనే నీ ఆలోచనతోనే నిండిపోయి ఉంది. ఇద్దరికి ఇష్టమైతే వాళ్ళిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయంటానికి మనమే ఎగ్జాంపుల్. నేనున్న ఊళ్ళో నువ్వు లేవు, నువ్వు లేని ఊళ్ళో నేను ఉన్నాను. అదే నా బాధ, అశాంతి. గదిలోకి రాగానే ఉతికారేసిన వాళ్ళ చీర, నువ్వు ప్రతిరోజు ఉపయోగించే బాత్రూమ్ స్లిప్పర్స్ చూసి నిన్ను చూసినంత థ్రిల్ ఫీల్ అయ్యాను. కళ్ళకి తెలియకుండా మనసులతో మాత్రమే చూసుకొని ఇష్టపడ్డ గొప్ప ప్రేమ కథ మనది.